మచిలీపట్నం లో పేర్ని కిట్టు అనుచరులు వీరంగం సృష్టించారు. ఉల్లిపాలెం గ్రామానికి చెందిన తెలుగుదేశం కార్యకర్త ఈడే యశ్వంత్ పై కిట్టు అనుచరులు 20 మంది దాడికి దిగారు. దాడిలో యశ్వంత్ కి తీవ్ర గాయాలయ్యాయి. ప్రాణాపాయ స్థితిలో ఉన్న యశ్వంత్ ను స్థానికులు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. తల్లిదండ్రులు ఆసుపత్రికి వచ్చి కొడుకును చూసి కన్నీటి పరింతమయ్యారు. గ్రామంలో తెలుగుదేశం బ్యానర్లు కడుతున్నాడని కక్ష పెట్టుకుని దాడి చేశారని బాధితుడిని పరామర్శించిన మాజీ మంత్రి కొల్లు రవీంద్ర చెప్పారు. దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు కొల్లు రవీంద్ర డిమాండ్ చేశారు. మీరేమి చేయొద్దు, మీ పార్టీలు మీరు మాకేం సంబంధం లేదు, ఈ రాజకీయాలు మాకు లేదు, అసలు మేము ఎవరికి తెలియదు. ఎంత మట్టికి నా బిడ్డల్లో లాక్కొచ్చి ఒక పవన్ అన్న ఎక్కుతంట, కిట్టు వెనకాల తిరుగుతాడంట, బిడ్డ నన్ను చంపేస్తారేమో మాకు భయంగా ఉంది. అసలు చచ్చిపోతా నన్ను ఏడుస్తున్నాడా, ఏదైనా చేసుకున్నాడంటే మీ అందరిదే బాధ్యత. కిట్టు గారు కారు వేసుకొచ్చారంట, మరి అదేంటో బొమ్మ కూడా ఉందంట వైఎస్ఆర్ బొమ్మ వెనకాల, అది 400205 అంట. రోజు లేక పనికెళ్ళి వచ్చాడు, వచ్చి ఇంటి దగ్గరే ఉన్నాడు. ఉన్నంగా ఫోన్ వచ్చింది, ఫోన్ వస్తే బయటికి వెళ్ళారు. రోడ్డు మీద కూడా వెళ్ళలేదు. కారులో 20 మంది దాకా పిగి పిల్లోని ఆయుధాలతో కొట్టేసి మళ్ళీ ఎక్కించుకుని తీసుకెళ్లిపోయి అక్కడెక్కడో తిప్పి మళ్ళీ చిరకలపూడి పోలీస్ స్టేషన్ దగ్గర తీసుకెళ్లి అక్కడ దిగబెట్టారంట. రాలేదేంటే నారా తీస్తే ఇలా జరిగిందని చెప్పారు. అయ్యా నాని గారు మీకు నమస్కారం అండి. మాలాంటి బిడ్డలు మీకు ఉన్నారు కదయ్యా, నాకున్న కొడుకు నీకు ఉన్నాడు కదా, మరి ఎందుకు నా బిడ్డ మీద ఇంత కక్ష కట్టి మరి ఇలా కొట్టించారు? పత్తి భోషయ్య మనవడు, రామారావు కొడుకు, చిన్న కొడుకు పవన్, పత్తి పవన్ చెట్నాయుడు అనే కుర్రాడు, వైఎస్ఆర్ పార్టీ అండి, వైఎస్ఆర్ పార్టీ ఆయన. అసలు అతను నడవలేని స్థితిలో ఉన్నాడు, కింద పడిపోతా ఉన్నాడు. మరి అతను చూస్తే నిజంగా హృదయ విదారకంగా ఉంది. తల్లిదండ్రులు ఇద్దరు కూడా ప్రాధేయపడతా ఉన్నారు. నిజంగా ఇది చాలా దుర్మార్గమైనటువంటి చర్య. పేరుని నానిగారిని మేము అడుగుతా ఉన్నాం, ఈ వింత సంస్కృతికి మరి మీరా మీ కుమారుడు బాధ్యత అని చెప్పి ఒకసారి నేను అడుగుతాను. ఇవాళ అక్కడికి వచ్చినటువంటి ప్రతి పవన్ అనే మీ కుమారుడి అనుచరుడు, ప్రధాన అనుచరుడు 2 కార్లు వేసుకొచ్చి 20 మంది దాదాపు 7 బైక్లు వేసుకుని వచ్చి ఈ రకమైనటువంటి గ్రామాల్లో భయభ్రాంతులు సృష్టించి అలా బ్యాచ్లు గంజాయి బ్యాచ్లు తీసుకొచ్చి దాడులు చేపిస్తారా? అసలు ఏం చేయాలనుకుంటున్నారు? పోతేపల్లి గ్రామంలో జనసేన తెలుగుదేశం పార్టీ అక్కడ పర్యటన పెట్టుకుంటే అక్కడ అలజడి సృష్టించడానికి కార్యక్రమం చేశారు ఖచ్చితంగా అని మేము భావిస్తా ఉన్నాం. ఖచ్చితంగా ఇవాళ యశ్వంత్ న్యాయం జరగాల. అతని మీద దాడి చేసిన ప్రతి ఒక్కరి మీద రేపు ఇమ్మీడియట్ గా 307 కేసు పట్టాల, అటెంప్ట్ మర్డర్ కేసుల కింద పెట్టి వాళ్ళ మీద కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం.